concept and neurologist, Mahatma Gandhi Hospital's Nastrapeta. Today we are going to discuss about myositis. Myositis ante enti? ఏ అవయవాలు దానివల్ల అఫెక్ట్ అవుతాయి, దానికి సంబంధించి మనకు వచ్చే వ్యాధి లక్షణాలు, క్లినికల్ ఫీచర్స్ ఎలా ఉంటాయి, ఎప్పుడు మనం డాక్టర్ గారిని కలవాలి, డాక్టర్ గారిని కలిసిన తర్వాత ఎటువంటి టెస్టులు వాళ్ళు ఆర్డర్ చేస్తారు, టెస్టులు వచ్చిన తర్వాత ఆ వ్యాధి తీవ్రత ఎలా గుర్తిస్తారు, లాంగ్ టర్మ్గా అంటే మందులు వాడితే ఎలా ఉంటుంది, వాడకుంటే ఎలా ఉంటుంది, అసలు ఈ వ్యాధికి మందులు ఉన్నాయా లేదా అనేది డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. మయోసైటిస్ అంటే మెయిన్గా కండరాలకు వచ్చే జబ్బు అండి. అంటే కండరం ఫార్మేషన్లో యూజ్ అయ్యే ఎలిమెంట్స్లో వచ్చే చిన్నపాటి ఇమ్యూన్ మీడియేటెడ్ డిసీజ్ అంటారు. అంటే ఇంతకుముందు దీన్ని ఇన్ఫ్లమేటరీ మయోపతి అనేవాళ్ళు, ఇప్పుడు లేటెస్ట్గా ఇమ్యూన్ మీడియేటెడ్ మయోపతి అంటారు. ఇమ్యూన్ మీడియేటెడ్ మయోపతి అంటే ఏంటంటే బాడీలో ఉన్న ఇమ్యూనిటీ సిస్టమ్ మన కండరాల మీద యాక్ట్ చేసే దాన్ని బట్టి వచ్చే మార్పుల వల్ల వచ్చే డిసీజ్. అంటే ఇది అందరికీ వస్తుందని కాదు, ఇది మెయిన్గా రిమటలాజికల్ డిసీజెస్ అంటే ఈ రిమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, సిస్టమిక్ లూపస్ ఎరిథెమాటోసిస్ కానీ, స్క్లీరోడర్మా కానీ, ఇటువంటి మల్టిపుల్ కీళ్ళకు సంబంధించిన వ్యాధితో పాటు కలిపి ఎక్కువసార్లు ఇది వస్తుంది. ఇది చూస్తూ ఉంటాం మనం క్లినికల్గా ఎక్కువ, మేము హాస్పిటల్స్లో చూసేది వాటికి అసోసియేటెడ్గా ఇవి ఉంటాయన్నమాట. దీంట్లో మెయిన్గా కొన్ని రకాలు ఉంటాయి, డర్మటోమయోసైటిస్ అని, పాలీమయోసైటిస్ అని, ఇమ్యూన్ మీడియేటెడ్ నెక్రోటైజింగ్ మయోపతి అని. ఇవన్నీ అన్ని డీటెయిల్డ్గా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఇంక్లూజన్ బాడీ మయోసైటిస్ అని బేసిక్గా ఏంటంటే ఇమ్యూన్ మీడియేటెడ్ మయోపతి. ఇమ్యూన్ మీడియేటెడ్ అంటే బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టము మన బాడీలో జరిగే చేంజెస్ వల్ల వచ్చే డిసీజ్ అన్నమాట. అంటే ఎప్పుడైతే ఇమ్యూనిటీ అంటే ఏంటి, బయట నుంచి ఏదన్నా వ్యాధి వస్తే దాని రోగ నిరోధక శక్తిలాగా యాక్ట్ చేయాలి. కొన్నిసార్లు ఆ ఇమ్యూనిటీలో వచ్చే మార్పుల వల్ల అది మన కండరాల మీదనే యాక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. దానివల్ల మజిల్ స్లోగా డ్యామేజ్ అయిపోతుంది. వీళ్ళు ఎలా ప్రజెంట్ అవుతారంటే మోస్ట్లీ సడన్గా జరిగేది అయితే ఏమి ఉండదండి. అంటే ఓవర్ నైట్ సడన్గా కాలు రెండు కాళ్ళు, మెయిన్గా మజిల్స్ ఎప్పుడు ప్రాక్సిమల్ వీక్నెస్ అంటారు. అంటే అయితే కూర్చొని పైకి లేయడంలో ఇబ్బంది కానీ, చేతులు పైకి లేపడంలో ఇబ్బంది కానీ ఇలాంటివి జరుగుతాయి అన్నమాట. వాటితో పాటు కొద్దిపాటి నొప్పి ఉంటుంది అంటే లేచేటప్పుడు చేతులు పైకి ఎత్తేటప్పుడు కొద్దిపాటి నొప్పి కొద్దిమంది గమనిస్తారు. మెయిన్గా కూర్చొని లేవటం కానీ, చేతులు పైకి ఎత్తటం కానీ, ఓవర్ హెడ్ యాక్టివిటీస్లో కానీ, కింద కూర్చొని పైకి లేవటంలో కానీ ఇబ్బంది ఇనీషియల్గా నోటీస్ చేస్తారు. ఇది సడన్గా రాదు. సడన్గా వచ్చిందంటే ఇటువంటి వాటికి వేరే కారణాలు ఉంటాయి. ఏంటంటే ర్యాబ్డోమయోలైసిస్ అంటారు, ఎక్కువ పరిగెత్తిన తర్వాత, చాలా దూరం పరిగెత్తిన తర్వాత కొంతమంది ఆ సిపికే లెవెల్స్ అంటారు, క్రియాటిన్ ఫాస్ఫోకైనేజ్ అని, మజిల్ నుంచి రిలీజ్ అయ్యి అది బాడీలో బాగా ఎక్కువైపోయి అది సడన్గా కింద నుంచి పైకి లేయడంలో ఇబ్బంది కనపడుతుంది. ఈ మయోసైటిస్ అనేది సడన్గా జరగదు. ఇవి ఇన్సీడియస్ ఆన్సెట్ గ్రాడ్యువలీ ప్రోగ్రెసివ్, అంటే స్లోగా స్టార్ట్ అయ్యి ప్రోగ్రెస్ అవుతూ ఉంటాయి. మనకు అర్థమవుతుంది, వ్యాధి పెరిగే కొద్దీ మనకు ఆ ఫీచర్స్ మనకు అర్థమైపోతుంది. ఇంతకుముందు అంత యాక్టివ్గా మనం పైకి లేచి నిలబడుకోవటం కానీ కొద్దిపాటి డిఫికల్టీ అబ్జర్వ్ చేస్తాం అన్నమాట. వాటితో పాటు ఈ కండరాలు, ఈ మయోసైటిస్ ఉన్న వాళ్ళకి స్కిన్ మానిఫెస్టేషన్స్ ఉంటాయి. అంటే చర్మం మీద మచ్చలు రావటం కానీ, మొహం మీద మచ్చలు రావటం కానీ, ఈ వేళ్ళ మీద మచ్చలు రావటం కానీ ఇటువంటివి జరుగుతాయి. అవన్నీ నోటీస్ చేయగలగాలి. ఎర్లీగా నోటీస్ చేస్తే ఏంటంటే వీటికి డెఫినెట్గా ట్రీట్మెంట్ ఉంటుంది. ఎందుకంటే ఎర్లీగా నోటీస్ చేస్తే రిమటలాజికల్ డిసీజెస్కి అసోసియేటెడ్ ఉంటే దానికి సంబంధించి స్టెరాయిడ్స్ వాడటం కానీ, ఇమ్యూనోథెరపీ అంటారు, అంటే లేటెస్ట్ అజాథైప్రిన్, మైకోఫెనిలేట్, మఫ్టెల్, రిఫ్రెటిక్సిమాబ్, లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. వాటిని మనం కరెక్ట్ టైంలో ఇన్స్టిట్యూట్ ఇవ్వగలిగితే ఆల్మోస్ట్ మనం వాళ్ళ లైఫ్ సేవ్ చేసినట్టే. మనం డిలే చేసే కొద్దీ ఏమవుతుందంటే ఆ ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది ఎక్కువ అయిపోయిన తర్వాత ఇంకా మనం అవుట్ ఆఫ్ హ్యాండ్స్, మన చేతిలో ఉండగలదు. కాబట్టి ఏంటంటే ఇటువంటి వ్యాధి లక్షణాలు అంటే కూర్చొని పైకి లేయడంలో ఇబ్బంది కానీ, నీరసం కానీ, ఇటువంటి చర్మం మీద మచ్చలు రావటం కానీ, ఈ నకుల్స్ దగ్గర మచ్చలు రావటం కానీ, మొహంలో తేడాలు గమనించటం కానీ, కొద్దిమందికి స్కిన్ టైట్ అయిపోతుంది. అంటే మనం ఇంత ఫ్లెక్సిబుల్గా పింక్ చేయడం బాగా టైట్ అయిపోతుంది. అట్లాంటివి అబ్జర్వ్ చేసినప్పుడు వెంటనే రిమటాలజిస్ట్ని కలవటం మంచిది. ఎందుకంటే రిమటలాజికల్ డిసీజెస్తో పాటు అసోసియేటెడ్ ఉంటుంది. న్యూరాలజిస్ట్ రోల్ ఏముంటుందంటే దీనిలో న్యూరాలజిస్టులు మెయిన్గా ఈ డర్మటోమయోసైటిస్, పాలీమయోసైటిస్, ఇంక్లూజన్ బాడీ మయోసైటిస్ ఇవన్నీ న్యూరాలజిస్ట్ ట్రీట్ చేస్తారు. రిమటలాజికల్ డిసీజ్తో అసోసియేట్ అయ్యి కొన్ని మయోసైటిస్ ఉంటాయి అన్నమాట, అప్పుడు రిమటాలజిస్ట్ అవసరం పడుతుంది. డెఫినెట్గా మయోసైటిస్ అని మనం ఒకసారి లేబుల్ చేయాలంటే అండర్లయింగ్ రిమటలాజికల్ డిసీజ్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఇది ఎప్పుడు మీకు ఇటువంటి ఫీచర్స్ కనపడగానే వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. ఇంకోటి ఏ డాక్టర్స్ని కలవాలి, మెయిన్గా జనరల్ ఫిజిషియన్ కానీ, రిమటాలజిస్ట్ కానీ, న్యూరాలజిస్ట్ కానీ కన్సల్ట్ అవ్వాలి.
మీరు వెళ్ళిన తర్వాత వాళ్ళు సింపుల్ బ్లడ్ టెస్ట్ చేస్తారు, సిపికే లెవెల్స్ అంటారు, క్రియాటినిన్ ఫాస్ఫోకైనేజ్. అది మజిల్ డ్యామేజ్ అయినప్పుడు బ్లడ్లో రిలీజ్ అయ్యే ఒక రకమైన కెమికల్ అనమాట. అది రైజ్ అయితే ఆటోమేటిక్గా మనకు అర్థమైతే కొద్దిగా మజిల్ డ్యామేజ్ అవుతుంది, వీ హ్యావ్ టు బీ అలర్ట్ నౌ అని. ఆ సిపికే లెవెల్స్ రైజ్ అయిన వెంటనే నెక్స్ట్ ఈఎంజీ చేస్తారు, ఈఎన్ఎంజీ, ఎలక్ట్రోగ్రాఫిక్ నీడిల్, అంటే నీడిల్ పెట్టి మనం చెక్ చేస్తాం, అంటే మయోపతిక్ పొటెన్షియల్స్ ఉన్నాయా లేదా ఇటువంటివి చూసి అసలు ఎంత డ్యామేజ్ అయింది ఇవన్నీ చూసుకుంటాం మేము. ఈఎన్ఎంజీ చేస్తారు, తర్వాత కొన్నిసార్లు ఏంటంటే ఎంఆర్ఐ కూడా చేస్తారు, ఎందుకంటే ఒక్కొక్క మజిల్ ఆర్కిటెక్చర్ మనం తెలుసుకోవడానికి. ఇప్పుడు ప్రాక్సిమల్ మజిల్స్ ఎఫెక్ట్ అవుతాయి ఇంక్లూషన్ బాడీ మయోసైటిస్లో, ఇంక్లూషన్ బాడీ మయోసైటిస్ అంటే దాంట్లో ఒక రకం, దాంట్లో ఏ మజిల్స్ ఇన్వాల్వ్ అయినాయి, ఎంతవరకు డ్యామేజ్ అయింది, ఎలా మనం ప్రొటెక్ట్ చేయొచ్చు అని. దీనికి ఈఎన్ఎంజీ చేస్తాం, సిపికే లెవెల్స్, ఈఎన్ఎంజీ, ఎంఆర్ఐ, ఇంకా రిమటలాజికల్ సంబంధించిన ఇమ్యూన్ మీడియేటెడ్ టెస్ట్ ఉంటాయి, ఏఎన్ఏ అంటారు, యాంకా అంటారు. స్పెసిఫిక్గా మజిల్కి సంబంధించిన యాంటీబాడీస్ చెక్ చేసే ఛాన్స్ కూడా ఉంది. ఇవన్నీ ఏంటంటే ఏ రకంగా ఉపయోగపడుతుందంటే ఎర్లీగా మనం డిసీజ్ ఐడెంటిఫై చేసామనుకోండి, ఇమ్యూన్ థెరపీ ఎర్లీగా స్టార్ట్ అవుతుంది, దాంతోపాటు మనం రెస్పాన్స్ అంటే స్టిరాయిడ్స్ పెట్టిన తర్వాత ఎలా రెస్పాన్స్ ఉన్న దాన్ని బట్టి ఫర్దర్గా ఇంకేమైనా ట్రీట్మెంట్కి వెళ్ళాలా, తర్వాత స్టిరాయిడ్స్ తగ్గించి వేరేవి ఏమైనా పెట్టాలా, అన్ని ఒక రిమటాలజిస్ట్ కేర్, ఒక రిమటాలజిస్ట్, న్యూరాలజిస్ట్ అందరి కేర్లో కొద్దిగా జాగ్రత్తగా మందులు వాడితే పెద్ద ఇబ్బందికరమైన వ్యాధి అయితే కాదు. దీంట్లో కొన్ని రకమైన వేరియంట్స్ ఉన్నాయి, ఏంటంటే ఇంక్లూషన్ బాడీ మయోసైటిస్, ఆ జనరల్గా 45 ఇయర్స్ పైన మేల్స్కి ఎక్కువగా వస్తుంది, అంటే మగవాళ్ళకి ఎక్కువగా వస్తుంది, మిగిలిన మయోసైటిస్లన్నీ రెండు కాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడానికి ఉంటుంది, కానీ ఇంక్లూషన్ బాడీ మయోసైటిస్ కొద్దిగా తేడా ఉంటుంది. ఇంక్లూషన్ బాడీ మయోసైటిస్కి కొద్దిగా ట్రీట్మెంట్ ఆప్షన్స్ యాక్చువల్లీ చాలా తక్కువ. కాబట్టి ఏంటంటే ఈ మయోసైటిస్ అనేది పేరు వినగానే భయంకరమైన అమ్మో ఇంకా జీవితంలో దీనికి మందులు లేవు అనే రకం అయితే కాదు. ఫస్ట్ మీరు ఏంటంటే మయోసైటిస్ అని సస్పెక్ట్ చేయగానే ఫిజిషియన్ కానీ రిమటాలజిస్ట్ కానీ న్యూరాలజిస్ట్ని కానీ కన్సల్ట్ అయ్యి అసలు ఇది ఓన్లీ మజిల్ ఒకటే ఇన్వాల్వ్ అవుతుందా, ఇంకేమన్నా అవయవాలు ఇన్వాల్వ్ అవుతున్నాయా, స్కిన్కి సంబంధించిన చేంజెస్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కనుక్కొని వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి స్లోగా మానిటర్ చేసుకుంటే పెద్ద ఇబ్బంది ఉండదు. ఒకసారి ఈ మయోసైటిస్ వేరే వ్యాధులతో పాటు అసోసియేట్ అయితే లంగ్ డ్యామేజ్ అవ్వటం కానీ, కిడ్నీలు డ్యామేజ్ అవ్వటం కానీ ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి ఎర్లీ ఐడెంటిఫికేషన్, ఎర్లీ విజిట్ టు ఏ స్పెషలిస్ట్ చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకేనా? దీని గురించి ఏ డౌట్స్ ఉన్నా ఏమున్నా కానీ మీ ఫ్యామిలీ ఫిజిషియన్ కానీ వాళ్ళ గురించి వాళ్ళ దగ్గర ఎర్లీగా సజెషన్ తీసుకోవటం మంచిది.